डियर फ्रेंड्स गुड इवनिंग नेनु मोन्ना अमात्यकारक आत्मकारक गुरिंचि वीडियो चेशानु तेलुगुलो वेरी गुड रेस्पॉन्स वच्चिंदन्नमाट ऑडियंस नुंचि सो ई रोजु मातृकारक ग्रहं गुरिंचि नेनु चेप्दाम अनुकुंटुन्नानु सो मन जातक चक्रंलो हाईएस्ट डिग्रीलो उन्न प्लानेट एदैते उंदो अदि आत्मकारकड अवुतुंदि आत्मकारक ग्रहं अवुतुंदि सेकंड हाईएस्ट डिग्री उन्नदेमो अमात्यकारक थर्ड हाईएस्ट डिग्री उ प्लानेट मातृकारक ग्रहम अलगे फोर्थ हाईएस्ट डिग्री उ ग्रहम मातृकारक ग्रहम आत्मकारक अमात्यकारक तरवा मातृकारक ग्रहम चाला इंपॉर्टेंट अन्नमाट एंदुकंटे मातृकारक ग्रहम तल्लितो तल्ली संबंधमैन वाळ्ळतो मन ओक संबंध बांधव्यालु ఎలా ఉంటాయి సో ఆత్మకారకుడికి మాతృకారకుడు మధ్య స్నేహం ఉందనుకోండి ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి ఈ రెండు గ్రహాలకు మధ్య స్నేహం ఉందనుకోండి మిత్రత్వం ఉందనుకోండి తల్లితో రిలేషన్షిప్స్ బాగుంటాయి అన్నమాట అంతేకాకుండా ఈ మాతృకారక గ్రహము చతుర్థ స్థానానికి సంబంధించిన ఫలితాలను నిర్దేశిస్తుంది అన్నమాట అంటే ఇల్లు సౌఖ్యము మానసిక శాంతి వాహనాలు వాహన సుఖము ఇంటి సుఖము అలాగే స్థలాలు అలాగే ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ తల్లి మంత్రస్థానం తర్వాత ఒక ఫ్యామిలీ యొక్క పొటెన్షియల్ ఎందుకంటే ఇది కుటుంబ స్థానానికి తృతీయ స్థానం అవుతుంది కాబట్టి సో అందుకే ఈ మాతృకారక గ్రహం బలంలో ఉన్న ఉచ్చలో ఉన్న సరే వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు స్థలాలు మంచి మంచి వాహనాలు అలాగే సౌఖ్యప్రదమైన కంఫర్టబుల్ లగ్జూరియస్ లైఫ్ ఉంటుందన్నమాట సో ఈ మాతృకారక గ్రహం అంతర్దశ మహాదశ జరిగినప్పుడు వీళ్ళకి ఇవన్నీ కూడా ప్రాప్తించడం అనేది నేను చాలా జాతక చక్రాల్లో చూశానన్నమాట సో సహజంగా వైదిక ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చతుర్థాధిపతిని చూస్తాము ఇంటికి సంబంధించిన విషయాల్ని గృహకారకుడు గురువు కాబట్టి గురువుని చూస్తాము భూమికి సంబంధించిన విషయాలకి భూమిక కారకుడు కుజుడు కాబట్టి కుజుడు గురించి చూస్తాము అలాగే ఇంట్లో సుఖం సౌఖ్యం గురించి శుక్రుడిని చంద్రుడిని కూడా చూస్తాము అన్నమాట మనం సో ఇవన్నీ కూడా మనకి ఒక కారక గ్రహం ఈ మాతృకారక గ్రహం నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు ఒక 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 కోటి మంది ఉన్నారు కర్కాటక లగ్నం వాళ్ళు ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి కోటి మంది ఉన్నప్పుడు వీళ్ళకి చతుర్థ స్థానం తులా రాశి అయింది సరే వీళ్ళందరికీ కూడా చతుర్థాధిపతి దశ నడిచింది అనుకోండి అంతా ఇళ్ళు కడతారు అంతా వాహనాలు కొంటారు అందరితోనూ తల్లితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయా అందుకని జైమిని ఏం చేశాడంటే ఒక జాతక చక్రానికి ఆ చక్రానికి సంబంధించిన మాతృకారకుడు ఆయనకు ఒక వెయిటేజ్ ఇచ్చి ఈ జాతక చక్రంలో ఉన్న గ్రహాల్లో ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీలో ఉన్న గ్రహము ఇది మాతృకారక గ్రహము అని చెప్పి చతుర్థాధిపతికి ఎంత వెయిటేజ్ ఉందో వైదిక ఆస్ట్రాలజీలో అంత వెయిటేజ్ జెమిని ఇచ్చాడనమాట నేను చాలా చార్ట్స్లో నేను పరిశీలించాను కొంతమందికి ఈ గృహయోగం చాలా లేటుగా వస్తుంది ఏంటి ఈ టైంలో వీళ్ళు ఈ టైంలో ఎందుకు కొన్నారు ఇల్లు అంటే చతుర్థాధిపతి దాని దశ కానీ అంతర్దశ కానీ నడుస్తుందా లేదు వాళ్ళకి మాతృకారక దశ యాక్టివేట్ అయి ఉంటుంది లేకపోతే మాతృకారకుడు ఆత్మకారకుడితో కలిసి ఉండటమో మాతృకారకుడు ఇంట్లో ఆత్మకారకుడు లేకపోతే ఆత్మకారకుడు మాతృకారకుడు ఇంట్లో ఉండటమో లేకపోతే మాతృకారకుడు ఉచ్చలో ఉండటమో బలంగా ఉండటమో ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గృహాదులు వాహనాలు తల్లి సౌఖ్యం తల్లి తరపున వాళ్ళతో సౌఖ్యము అలాగే ఏదైనా మంత్రాన్ని వీళ్ళు ఉపాసించడం ఆ టైంలో మాతృకారక దశలో కానీ అంతర్దశలో కానీ అలాగే మాతృకారకుడికి ఆత్మకారకుడు ఆత్మకారకుడు అంటే ఎవరు జాతకుడు మాతృకారకుడికి ఆత్మకారకుడి మధ్య మిత్రత్వం ఉందనుకోండి తల్లితో సంబంధాలు చాలా బాగుంటాయి తల్లి తరపున వాళ్ళతో అలాగే వీళ్ళు ఎక్కువ కష్టించకుండానే ఈ యొక్క గృహము వాహనాలు స్థలాలు వీళ్ళకి ఏర్పడటం అనేది జరుగుతుంది ఈ సంబంధం ఉండి మాతృకారకుడు మంచి
డిగ్నిటీలో మంచి స్థానంలో మంచి భావంలో ఉంటే. అదే మాతృకారకుడు నీచపట్టిన, మాతృకారకుడు మాతృకారక గ్రహం అస్తంగతుడైన రవితో, మాతృకారక గ్రహం నవాంశలో షష్టాష్టమయాల్లో ఉన్న వాళ్ళు, ఇంటికి సంబంధించిన విషయాల్లో లిటిగెంట్లు లీగల్ విషయాలు ఎదుర్కోవటము, అది ఏదైనా ఫ్రాడ్ అని చూడటము, ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక ఇంటిని సొంత ఇంటిని కానీ స్థలాన్ని కానీ ఏర్పరచుకోలేకపోవటము, అలాగే తల్లితో వీళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండకపోవటము, ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉందన్నమాట. సో ఈ మాతృకారక గ్రహం, ఈ మాతృకారక గ్రహం ఈ మహాదశ యాక్టివేట్ అయినప్పుడు ఆ మహాదశ అంతా కూడా వీళ్ళ యొక్క మొత్తం టోటల్ కాన్సన్ట్రేషను అంతా కూడా ఈ మాతృకారక గ్రహము ఇంటిపైన, ఇంటి సుఖము, హోమ్ కంఫర్ట్స్, అలాగే వెహికల్స్, తల్లి, మొత్తం దీని మీద ఉంటుంది వాళ్ళకి. ఆ దశ అంతా కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క జీవితం. మాతృకారక దశలో ఏదైనా స్థలాన్ని తీసుకోవటం, ఆ ఇల్లు కట్టడం మొదలెట్టడం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎన్నో రెనోవేట్ చేయటం, లేకపోతే ఆ మాతృకారక గ్రహంలో వీళ్ళెళ్ళి తల్లి దగ్గర ఉండటం, తల్లి వీళ్ళ దగ్గర ఉండటం, అలాగే వాహనాలు, వాహనాలకు సంబంధించిన లాభం కలగటం, అలాగే ఈ మాతృకారక గ్రహం మంచి స్థితిలో కేంద్ర కోణాల్లో ఉంటే, కుజ సంబంధంలో ఉంటే, లేదా దశమాధిపతి సంబంధంలో ఉంటే, వాళ్ళు రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు, హోటల్, ఫుడ్ ఇండస్ట్రీలో వీళ్ళు మంచి సక్సెస్ని చూస్తారు, అలాగే బయింగ్ ఆఫ్స్, బై అండ్ సెల్ ఆఫ్ ల్యాండ్స్, ప్రాపర్టీస్, అది ప్రొఫెషన్గా ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్లో మంచి ఇదిలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మాతృకారక గ్రహం వాళ్ళకి మాచకారక గ్రహంతో కలిసి ఉండటం కానీ, లేదా దశమాధిపతితో కలిసి ఉండటం కానీ జరిగి ఉంటుందన్నమాట. అలాగే జాతక చక్రంలో మాతృకారకుడు రవి అవ్వచ్చు, కుజుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, శని అవ్వచ్చు, బుధుడు అవ్వచ్చు, వాళ్ళ వాళ్ళ జాతకాలు బట్టి ఆ గ్రహం, ఏ గ్రహం ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీలో ఉందో ఆ గ్రహం మాతృకారక గ్రహం అవుతుందన్నమాట. మాతృకారకుడు గురువు అయ్యాడు అనుకోండి, ఆ గురు మహాదశ యాక్టివేట్ అయిందనుకోండి ఎవరికన్నా, ఆ గురు మహాదశలో వాళ్ళు ఒక మంచి ఇంటిని ఏర్పరచుకోవటం, ఆ ఇంటిని ఎక్స్పాండ్ చేయటం, దాన్ని ఎన్హాన్స్ చేయటము, రెనోవేట్ చేయటము, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ థాట్స్ అన్నీ కూడా ఇల్లు, ఇల్లు సుఖము, ఇల్లును వదిలి బయటికి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. అటువంటి అటాచ్మెంట్ ఆ ఇంటితో ఏర్పడుతుంది. అలాగే తల్లి, తల్లి దగ్గరలో ఉండటం, తల్లిని జాగ్రత్తగా చూసుకోవటం, తల్లితో సంబంధించిన బాంధవ్యాలు ఇవన్నీ కూడా, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఏర్పడటం ఈ మాతృకారక దశలో, తల్లి సేవ చేసుకోవటము, అలాగే వాహనాన్ని ఏర్పరచుకోవటము, ఆ వాహన సుఖము, సో ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ మాతృకారక గ్రహం గురించి. ఈ మాతృకారక గ్రహంతో పాటు మనం చతుర్థాధిపతి, గృహకారకుడైన గురువు, తర్వాత భూమికి కారకుడైన కుజుడు, తల్లికి కారకుడైన చంద్రుడు, వీళ్ళకి ఉన్న రిలేషన్షిప్స్, అలాగే మాతృకారకుడికి ఆత్మకారకుడితో ఉన్న రిలేషన్షిప్స్, దాన్ని బట్టి ఈ యొక్క ఫోర్త్ హౌస్ పోర్ట్ఫోలియోని వీళ్ళు సులభంగా పొందగలరు లేదని చెప్పగలగటం, అలాగే మాతృకారకుడికి అమాత్యకారకుడితో ఉన్న సంబంధం, లేదా దశమాధిపతి సంబంధం వల్ల వీళ్ళు రియల్ ఎస్టేటు, హోటల్ బిజినెస్, ఫుడ్ ఇండస్ట్రీలో వీళ్ళు రాణిస్తారు లేదా అని చెప్పగలగటం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ మాతృకారక గ్రహం గురించి. అలాగే మాతృకారక గ్రహం నవాంశలో కానీ దశాంశలో కానీ మంచి స్థితిలో ఉండటం కూడా చాలా మంచిది అనమాట, ఎందుకంటే అది సౌఖ్యాన్ని, మంచి ఇంటిని, మంచి ఇంటి వాతావరణాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీకు మాతృకారక గ్రహం కనుక దశ యాక్టివేట్ అయితే, మహాదశ కానీ అంతర్దశ కానీ, మీరు నేను చెప్పిన ఫలితాలు కానీ, నేను చెప్పిన శుభ పరిణామాలు కానీ చూసారా అంటే, లేకపోతే
దానికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ చూసినా మీరు కామెంట్స్లో షేర్ చేసుకోండి, మీ మాతృగారికి ఎట్లా ఉందో. మీకు ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.